పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు బిఫోర్ మేనిఫెస్టోలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మేమే అని వాళ్ళు అంటున్నారు, మేమే మీరు అంటున్నారు. ఇద్దరు బీజేపీ కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ చేశారు, రైతు డిక్లరేషన్ చేశారు, యూత్ డిక్లరేషన్ చేస్తా ఉన్నారు, ఈ రకం నెక్స్ట్ బీసీ డిక్లరేషన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు పోతా ఉన్నారు, కాస్త ముందున్నారు. మీరు కూడా మేనిఫెస్టో మీద దృష్టి పెట్టిందా బీజేపీ? ఏ అంశాలు ఉంటాయి ఫోకస్? నిజంగా నేను చెప్పాలంటే నేను మేనిఫెస్టో మీదనే రాజకీయం చేసే వ్యక్తి. ఓకే, ఈరోజు బీజేపీ చేసే మేనిఫెస్టో ఎలా ఉంటుందంటే ఇంప్లిమెంటబుల్ ఇంప్లిమెంటబుల్ మేనిఫెస్టో, నిజమైనటువంటి మేనిఫెస్టో అనేది ఉంటుంది. కాంగ్రెస్ మేనిఫెస్టో ఇప్పటివరకు ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఓన్లీ ఎలక్షన్ మేనిఫెస్టో. ఈరోజు కేసీఆర్ గారు మేనిఫెస్టో తీసుకుందాం, 2018 వేర్ ఈజ్ డబుల్ బెడ్రూమ్, 10 లక్షల మంది కట్టిస్తున్నారు, 3016 రూపాయలు నెలకు నిరుద్యోగ వృత్తి 12 లక్షల మందికి ఇస్తున్నారు, వేర్ ఈజ్ ఇట్? కేజీ టు పీజీ, వేర్ ఈజ్ ఇట్? హైదరాబాదులో ఒక చిన్న హాస్పిటల్ కట్టిండా అండి, స్మాల్ హాస్పిటల్ కట్టిండా అంటున్నారు కదా, వాళ్ళు అంటున్నారు కదా ప్రతిపక్షాలు. ఇప్పుడు ఉస్మానియా గుల్చి కొత్తది కడతామంటే కేసులు వేసారు, వద్దు హెరిటేజ్ బిల్డింగ్ అని చెప్పి ఆపారు, వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళ వెర్షన్. ఇవన్నీ నిజంగా తుగ్లకు లేకుంటే తప్పించుకునే. ఈరోజు ఎర్రగడ్డ హాస్పిటల్ 100 ఎకరాలు ఉంది, కట్టదలుచుకుంటే ఆఫ్కోర్స్ చాలా పెద్ద కట్టవచ్చు. కోహెడల 200 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది, కట్టదలుచుకుంటే. ఉస్మానియా పక్కన రేస్ కోర్సులో 67 ఎకరాలు ఉంది, నేను పోయి సర్వే చేసి చెప్పచ్చు, కట్టదలుచుకుంటే. ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ లేదు, ప్రభుత్వానికి ఈరోజు దురదృష్టవశాత్తు ఈ మాట అనటానికి. ఎందుకంటే నేను వారితో పనిచేశాను కాబట్టి, వాడు డబ్బు పిచ్చి పట్టుకుంది, పవర్ పిచ్చి డబ్బు పిచ్చి ఏం చేసుకుంటాడు, సొంతదని చెప్పుకోలేడు. హాస్పిటల్ ఇన్వెస్ట్మెంట్లు, ఇండస్ట్రీల ఇన్వెస్ట్మెంట్లు, ఎలక్ట్రిక్ బస్సుల ఇన్వెస్ట్మెంటు, ఓఆర్ల ఇన్వెస్ట్మెంటు, కానీ ఏది నాదని చెప్పుకోలేడు. ఫార్మా కంపెనీ ఇన్వెస్ట్మెంట్, పెద్ద పెద్ద బిల్డింగులు అక్కడ వేరే పేర్ల మీద ఉంటాయి, అవన్నీ వాళ్ళే చెప్పుకోలేరు. 100,000 ఎకరాల భూమి, బట్ నాదని చెప్పుకోలేదు. ఏమి అంత ఏమి, వాట్ విల్ యూ డూ? మీ చేతులు ఉంది కదా, ఇప్పుడు మీరు పట్టుకోవచ్చు కదా. ఇప్పుడు ఈడీ ఉంది, సిబిఐ ఉంది, అంటే మీ చేతులు ఉంది, అంటే మీరు ఎంక్వైరీ చేయొచ్చు, మీరు కంప్లైంట్ చేస్తే ఏంటంటే, లెట్ మీ టెల్ యూ, రాజకీయాలు మాట్లాడవేరు, చట్టం మాట్లాడవేరు. చట్టము అంటే మీరు కంప్లైంట్ చేయొచ్చు కదా, ఇలా పలానా అవినీతి జరుగుతుంది మిమ్మల్ని అంటే, ఐ మీన్ మీ పార్టీ కావచ్చు. చట్టం అనేది చాలా కావాల్సింది సాక్ష్యం. ఓకే, న్యాయం వేరు, చట్టం వేరు. ఓకే, న్యాయం తెలుసు మనకు, న్యాయం తెలుసు మాకు. అక్కడ పిల్లల్ని, ఒక 4 పిల్లల్ని ఒక హత్యాచార కేసులో ఎన్కౌంటర్ చేశారు, 4 కోట్ల మందికి అది ఎన్కౌంటర్ అని స్పష్టంగా తెలుసు. ఎస్ఆర్ నో, వాళ్ళు చేసింది దుర్మార్గమే, కానీ న్యాయం అనుకున్నారు జనాలు, న్యాయం అనుకున్నారు. అది చట్టపరంగా అన్యాయమే, చట్ట వ్యతిరేకమే, బట్ మీకు తెలుసు, దెర్ ఇస్ నో ప్రూఫ్. ఓకే, చట్టపరంగా. ఓకే, అట్లనే ఇక్కడ ఏంటంటే, ఈరోజు ఇవన్నీటికి సాక్ష్యాలు ఆధారాలు అంటే ప్రభుత్వం అవసరం.